ప్రతిధ్వించటం లేదు. అయితే ఏదైతే మన రాజ్య నిర్మాతలు, ఏదైతే ఈ దేశంలో మన ప్రజలు ఆశించారో కోరుకున్నారో, అలాంటి సమసమాజం స్థాపించాలన్నా, లేకపోతే ముఖ్యంగా ఏంటంటే ఈ పేదరికం, ఆకలి, తర్వాత అంట్రాంతనం, ఇంకా పోతే అనేక విషయాల్లో వైరుధ్యాలు, ఘర్షణలు, సంఘర్షణలు, ఇవన్నీ జరుగుతున్న తరుణంలో ఈ బహుజనులకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి పథకాలు, అంటే విద్య కానీ, వైద్యం కానీ, లేదా సంక్షేమ ఫలాలు కానీ, ఇవి చేరుతున్నాయా లేదా, ఇవి చేరకపోతే చేర్చడానికి మనం ఏం చేయగలమా అనే దాని మీద ముఖ్యంగా మేము ఆ రోజులు కాన్సన్ట్రేట్ చేసాం. చేసి దాంట్లో భాగంగానే మొట్టమొదటిసారి నేను 100,000 రూపాయలు సేల్ ఆర్డర్ తీసుకోవడం జరిగింది. తర్వాత దాన్ని 500,000గా జాయిన్ కావడం జరిగింది. ఒకటే మీ అందరం కోరుకునేది అంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినటువంటి, ఇప్పుడు శివభగ్యర గారు చెప్పినటువంటి, పేబ్యాక్ టు సొసైటీ, నాట్ క్రిటిసైజ్ ఎనీబడి. ఎప్పుడు కూడా ఏంటంటే యూ డూ సంథింగ్, కొద్ద ఏదో ఒకటి చేయాలి ఈ కుటుంబానికి, ఈ సమాజానికి, దేశానికి, ఈ ప్రపంచానికి ఏదో కొంత చేయాలి. మనిషిగా మనం పుట్టినందుకు, మనకు కూడా మన తల్లిదండ్రులు, మన గురువులు, ఈ సమాజం, ఈ దేశం ఎంతో ఇచ్చింది మనకు, మనం కూడా కొంత ఇవ్వాలి. దాంట్లో భాగంగానే పుస్తకం లేక చదువు అవ్వకూడదని, అనేక మంది పేద ప్రజలు ఇలా అంటే విద్యకి చాలా దూరం అవుతున్నారు. ఆ కాన్సెప్ట్ మనకు ఉన్న తోచిన విధంలో హాస్టల్కి వెళ్ళి, ఎక్కడైతే ఏ రూట్ చొచ్చినామో ఆ రూట్ మర్చిపోకుండా నెలకొకసారి విజిట్ చేయాలి, కనీసం ఒక హాస్టల్ అయినా అనే ఒక కాన్సెప్ట్తో మేమందరం బయలుదేరి, ముఖ్యంగా పిల్లలకి ఏం కావాలో అది సమకూర్చడానికి ఒక. ఇక్కడ మీరు అంటే మనీ కలెక్ట్ చేయటము, అంటే దీనికి పెట్టుబడి పెట్టడం గురించి మాట్లాడారు కాబట్టి నేను ఒక చిన్న విషయాన్ని చైర్మన్ గారితో ప్రస్తావిస్తానండి. ఓకే. అంటే ఇప్పుడు పేబ్యాక్ టు సొసైటీ అనేది మన ప్రిన్సిపల్ అండి. అంటే ఇటీవల కాలంలో నాకు తుమిడి బ్రదర్స్ అని ఒక పెద్ద హోల్సేల్ షాప్ ఉంటే ఒక ఫ్రెండ్ ఉన్నాడు అక్కడ, ఆయనతో ఫోన్ చేశాను. ఇది రంజాన్ సమయంలో ఫోన్ చేశాను. చేస్తే ఆయన ఏమన్నాడంటే, ఏం బేరాలు ఎట్లున్నాయంటే, అబ్బా రంజాన్కి ఎవరు కొంటారబ్బా, ఎవరు వాడు 1,000 రూపాయలు తీసుకొస్తారు, వాళ్ళు 1,000 బేరాలు ఆడతారు, క్రిస్మస్కి బ్రహ్మాండమైన సేల్ ఉంటుంది, వచ్చినాళ్ళు 100,000 రూపాయలు 50,000 తక్కువ ఎవరు కొంటలేదు. అంటే ఎవరైతే ఇప్పుడు మనం ఏ పే బ్యాక్ టు సొసైటీ చేయాల్సిన వాళ్ళందరూ ఎక్కడ ఖర్చు పెడుతున్నారంటే, అంటే ఈ మనము ఈ సారు ఇప్పుడు ఏంటంటే ఆయన వాలంటరీగా ఆయన చేయగలిగింది చేశారు కాబట్టి ఇప్పుడు చేయాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళు పే బ్యాక్ చేయాలి. అంటే మనకెవరికి పర్సనల్ కాదు, లేదంటే మనకు వచ్చేది అంటే మీరందరూ కూడా పెద్ద పెద్ద ఉద్యోగాలు వదులుకొని యూఆర్ డూయింగ్ సంథింగ్. అంటే మనకిప్పుడు ఇట్లాంటి ఒక స్నేహ టీవీ కాదు, ఇట్లాంటి స్నేహ క్లబ్లో కానీ, లేదంటే ఇట్లాంటి మరికొన్ని క్లబ్లు, లేకపోతే కొన్ని మరికొన్ని టీవీలు కూడా మనం రావాలని ఆకాంక్షిస్తాం. ఎందుకంటే బహుజనుల తరఫున అట్లాంటి వాళ్ళు ఇప్పుడు అట్లా డబ్బు ఖర్చు పెడుతున్నారు, కానీ ఇట్లాంటి ప్రాజెక్ట్స్కి వచ్చేదలకి వాళ్ళు పిసినారతనంతో ఉంటున్నారని నార్మ ఒక జర్నలిస్ట్గా. అంటే లెట్ అస్ డిస్కస్, అంటే మనం ఎందుకంటే ఎక్కడ బ్రేక్ చేయాలో అక్కడ బ్రేక్ చేయాలి. ఎందుకంటే మనం 3 ఏళ్ళు అయింది సమీక్షించుకున్నాము, మనం కష్టాలు పడ్డారు, మీరంతా చాలా చేశారు. అండ్ ఇంకా కొంతమంది దీంట్లోకి వస్తే వాళ్ళకి లాభమా నష్టమా కాకుండా దాని మీద మీరు ఏమంటారు? రైట్. 20 సంవత్సరాల నుంచి ఈ ఉద్యమంలో భాగంగా చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు. ఈ రోజున స్నేహ క్లబ్ ద్వారా 1,00,000 రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టి 100,000 మంది పిల్లలకి హెల్ప్ చేస్తున్నామంటే చాలామంది దీనిలో పాత్ర పోషిస్తున్నారు. చేయట్లేదు అనలేం, బట్ అందరూ వచ్చారా అంటే అందరూ రాలేదు, ఇంకా రావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దీనికి ఇంపార్టెంట్ ఏంటంటే నమ్మకం. ఆ నమ్మకాన్ని అసెస్ చేయటం దగ్గర ఫెయిల్ అవుతున్నారు, చాలామంది ఫెయిల్ అవుతున్నారు. నమ్మకం అది అసెస్ చేయలేకపోతున్నారు. ఇది 20 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది స్నేహ క్లబ్ అనేది. స్నేహ క్లబ్లో చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఆ అసెస్మెంట్ చేయటం దగ్గర చేయలేకపోతున్నారు. రెండవది వచ్చేసేసి ఎవరైతే బెనిఫిట్ తీసుకున్నారో,
వారు చెప్పలేకపోతున్నారు. ఎస్, నేను స్నేహ క్లబ్ నుంచి బెనిఫిట్ తీసుకున్నాను అని అతను చెప్పలేకపోతున్నాడు. ఇక మూడవది, పలానా స్నేహ క్లబ్ అనే ఆర్గనైజేషన్ పనిచేస్తుంది అన్న విషయం మేధావులైనటువంటి చాలామంది పెద్దలు కూడా దీన్ని అంగీకరించలేకపోతున్నారు. సో ఇట్లా రకరకాల కారణాల వలన లక్షల మంది ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఎవరు కూడా దీనిలో ఇన్వాల్వ్ కాలేకపోతున్నారు. నేను ఒక ప్రశ్న ఇస్తానండి, మీరు ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్గా అంటే రెవెన్యూ లెక్క వేయడంలో మీరు ప్రత్యేక సెక్షన్ పొందున్నారు. ఇప్పుడు మనకి ఎవరైతే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే నిజంగా పేబ్యాక్ చేయాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ పేబ్యాక్ చేస్తే, అంటే మన దగ్గర కాదు, వాళ్ళు ఎక్కడైనా సరే ఒక కుప్పగా పోస్తే అది ఎన్ని కోట్లు అయిద్దంటారు. అంటే చిన్న చిన్న మొత్తాల్లో చేసినా కూడా అదండి, 1,000 కోట్ల రూపాయలు విత్ నో టైం, 1 డేలోనే 1,000 కోట్ల రూపాయలు వస్తాయి. 1,000 కోట్ల రూపాయలతో కార్పస్ ఫండ్ కనుక పెట్టేసుకుని ఈ ఎవరైతే ఎడ్యుకేషన్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషన్ మీదకే ఎక్కువ ఫోకస్ చేశారు కాబట్టి ఈ ఎడ్యుకేషన్ పరమైన, అది కోచింగ్స్ అనండి లేకపోతే ట్రైనింగ్స్ అనండి స్కిల్ డెవలప్మెంట్ అనండి చేయగలిగితే విత్ నో టైం అంటే మన కెపాసిటీ, అంటే తలుచుకుంటే 1,000 కోట్లు కలెక్ట్ చేయగలం, 1,000 కోట్ల రూపాయలు వస్తాయి. అదండి, అంటే ఉంది మనకు, వీఆర్ హ్యావింగ్ ద కెపాసిటీ. వేరే వాళ్ళు కమ్మాసు చేస్తున్నారు, రెడ్లు చేస్తున్నారు, వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు, అవన్నీ మాట్లాడుతున్నాం. అంటే ఈ 1,000 కోట్లతో వ్యాపారాలు కూడా చేయొచ్చు. వ్యాపారాలు కాదు, ఇప్పుడు ఈ దేశం బాగుండాలి, ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క బహుజనుడు బాగుండాలి, ప్రతి ఒక్క పేదవాడు బాగుండాలంటే ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. ఎప్పుడైతే ఆర్థికంగా అభివృద్ధి చెందుతాడో ఫ్యామిలీ బాగుంటుంది, సొసైటీ బాగుంటుంది, దేశం బాగుంటుంది. సో ఆ ఆలోచన లేదు ప్రస్తుతానికైతే. ఈ ప్రశ్న నేను రైజ్ చేయడంలో కూడా నా ఉద్దేశం ఏంటంటే, ఈ మూడో వార్షికోత్సవం సందర్భంగా ఒక చైతన్యాన్ని, అంటే మనం మీడియా ద్వారా ఒక చైతన్యాన్ని తీసుకొద్దాం అనుకుంటున్నాం. ఎవరి కోసం అయితే మనం పెట్టామో వాళ్ళ ఒక ఫైనాన్షియల్ చైతన్యం, అంటే వాళ్ళ కెపాసిటీ ఏందనేది, అంటే ఆంజనేయుడు తన కెపాసిటీ తనకే తెలియదు అన్నట్టు. అంటే మన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, చాలా మంది కూడా పోయే తెలుగుదేశం వాడుకో లేకపోతే ఇంకో కాంగ్రెస్ వాళ్ళకో ఇంకో వైఎస్ఆర్సీపీకో 100 కోట్లు 200 కోట్లు ఇచ్చుకుని మళ్ళీ వాళ్ళ కాళ్ళ దగ్గర పాణాసారం పడుతుంది. అంటే మనము, అంటే మన మజిల్ మీద, మన వెనుముక మీద మనం ఆ 1,000 కోట్లు పెట్టి నిలబడచ్చు. అవును, ఇద్దరు ముగ్గురో నలుగురో కలిసి పెట్టుకుంటే అట్లాంటి మనం చాలా చేయొచ్చు. వాళ్ళే మన దగ్గరకు వస్తారు, ఒక మీడియా ఎస్టాబ్లిష్ చేయటమో లేదంటే ఒక ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేయటమో చేస్తే చేయగలుగుతాం. కానీ ఎందుకని మనకి వెనకబడితనంలో ఉన్నాం అంటే, చాలా మంది పొలిటీషియన్స్ కూడా చూస్తున్నాం మనం, మన టీవీకి రావడానికి కూడా వాళ్ళు ఏందో ఆలోచిస్తారు, మీరేంటి చిన్నదా పెద్దదా, మీరు శాటిలైట్ టీవీనా, అంటే మేము గెస్ట్లు పిలుస్తూ ఉంటాం కదా, వాట్ వీ ఎన్కౌంటర్. అంటే అదే పోయి వేరే టీవీలకు పోతారు, వాళ్ళని బతికినాడుకుని అక్కడ ఉండే ఒక చిన్న చిన్న గెస్ట్ కోఆర్డినేటర్ని బతికినాడుకుని వెళ్తారు. వెళ్ళినందువల్ల వాళ్ళకి ఏమైనా మైలేజ్ వచ్చి ఆ పర్టికులర్ పార్టీలో వాళ్ళకైనా పెద్ద పదవి ఇస్తారంటే మనం చూస్తూనే ఉన్నాం, ఎవరికి లేదు మన దగ్గర, మళ్ళీ మందేనండి మందేని మళ్ళీ మాట్లాడతారు. అంటే ఇవాళ మనం ఒక చైతన్యం, అంటే నేను ఈ డిస్కషన్ రైజ్ చేయడం ఉద్దేశం కూడా ఏంటంటే, ఒక అవేర్నెస్ మనం ఎట్లా క్రియేట్ చేయాలనుకుంటున్నామో మన కార్యక్రమాల ద్వారా చేస్తాం. అంటే ఈ డిస్కషన్ ద్వారా కూడా, అంటే మీరు ఏ రకమైన సందేశం ఇస్తారు ఇట్లాంటి వాళ్ళ కోసం, అంటే పాలిటిక్స్లో ఉన్నాళ్ళు కానీ వేరే జాబ్స్లో ఉన్నాళ్ళు కానీ ఎవరైనా సరే, ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే ఒక మనిషిని ఎస్సెస్ చేయటం రావాలండి. అంటే క్రిటిసైజ్ చేసే ముందు ఎస్సెస్ చేయటం రావాలి. ఎస్, పలానా ఆర్గనైజేషన్ మంచిగా చేస్తుందని ఎస్సెస్ చేసే శక్తి కనుక వస్తే విత్ నో టైం, అంటే ఈవెన్ అసెస్మెంటే కావాలి. అంతకంటే ఈవెన్ ఫెయిల్ అయినా సరే అండి, ఎందుకంటే మనం చాలా చూసాం, అంటే మీరు నాకంటే చాలా అనుభవాలు, చాలా కమ్మారెడ్డి లేకపోతే వేరే వాళ్ళు పెట్టిన ఎంటర్ప్రైజ్ చాలా ఫెయిల్ అయినాయి. డెడికేషన్తో చేసిన పని ఏ పని కూడా ఫెయిల్ అవ్వదండి. డెడికేషన్తో ఫెయిల్ అయినా మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తాం. ఫెయిల్ అవ్వడం అనేది జనరల్గా ఏంటంటే చాలా తక్కువగా ఉంటుంది. కష్టపడి డెడికేషన్తో కనుక పనిచేస్తే, ఒక 1 సంవత్సరాల తరబడి పనిచేసినప్పుడు ఏంటంటే, ఒకరోజు ఫెయిల్యూర్ ఉంటుంది, ఇంకో రోజు సక్సెస్ ఉంటుంది. ఇట్లాగే చూసుకోవాలి, ఓవరాల్గా ఫెయిల్యూరా సక్సెస్ చూసుకోవాలి కానీ ఏ రోజుకి ఆ రోజు మనం ఎస్సెస్ చేసుకోకూడదు. సో ఓవరాల్గా చూసుకున్నప్పుడు 3 సంవత్సరాలు చేసాం, 3 సంవత్సరాల్లో సక్సెస్సా ఫెయిల్యూరా అంటే ఇట్స్ సక్సెస్. ఎన్నో ఇష్యూస్ని బయటకు తీసుకొచ్చాం, ఎన్నో ప్రాపర్టీస్ని సేఫ్ గార్డ్ చేయగలిగాం, ఎంతోమందికి లైఫ్ ఇవ్వగలిగాం, ఇట్స్ సక్సెస్. ఫెయిల్యూర్ ఉంటాయి, వాటిని మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి జీవితంలో కూడా ఫెయిల్యూర్ అనేది కామన్. ఇందాక సార్ చెప్పినట్టు వీ హావ్ ఛాలెంజ్డ్ ద అదర్ మీడియా, అంటే టీవీ నైన్ వాళ్ళు వచ్చి ఇప్పుడు మా వార్తలు కవర్ చేయాలి బహుజన మీడియా అని అనుకుంటున్నారు. సార్ ఇన్నేళ్ల నుంచి ఎవరు చేయని కూడా ఇవాళ కవర్ చేస్తారు, మిగతా వాళ్ళు కూడా కవర్ చేస్తారు. అపజయం అనేది
విజయానికి తొలిమెట్టు కాబట్టి స్టెప్పింగ్ స్టోన్ కాబట్టి ఏదైనప్పటికీ కానీ ఒక సంకల్పంతో నేను శివభగ్యలో కానీ ఎందుకు అభినందిస్తానంటే ఒక దృఢ సంకల్పంతో శ్రద్ధ అంకితభావము పట్టుదల ఒక శ్రమ దానితోడు వీళ్ళందరినీ కూడా ఈ బహుజనులందరినీ కూడా వాళ్ళ వాళ్ళ ఉన్నటువంటి ఆలోచన విధానం అంటే అనుకూలమైన ఆలోచన విధానాలని వాటన్నిటిని కూడా పరిశీలించి వాటిని అధ్యయనం చేసి వీళ్ళందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ తీసుకునేందుకు నేను మనస్ఫూర్తిగా ఆయనకి అభినందిస్తాను. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మన అంటే నెక్స్ట్ స్టూడియోలో ఉన్న రామకృష్ణ గారితో ఒకసారి మాట్లాడదామండి. రామకృష్ణ గారు, రామకృష్ణ గారు చెప్పండి సార్. మీరు అంటే ఒక కోఆపరేటివ్ మూమెంట్ అనేది మీకు బాగా తెలుసు, ఒక కోఆపరేటివ్ సహకార వ్యవస్థ గురించి మీకు బాగా తెలుసు. ఇప్పుడు ఈ స్నేహ టీవీ మన ఒక సహకార వ్యవస్థ మీద అంటే ఒక సహకార భాగస్వామ్యం మీద నడుపుతున్నాము. దీని యొక్క ఈ మూడేళ్ల ప్రయాణం కానీ ఈ మూడేళ్ల మీ అనుభవాలు కానీ ఏం చెప్పండి. ముందుగా ఈ స్నేహ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్లో ఎన్నో విభాగాల్లో ఉన్నటువంటి సంస్థలు స్నేహ క్లబ్ నుంచి ప్రారంభించబడి అందులో భాగంగా ఈ మ్యూచువల్ ఎయిడెడ్ బ్యాంకు కూడా మేము అందులో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అందులో దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పేదవాళ్ళు మన వాళ్ళు బహుజనుల నుంచి ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా ఈ బయట వెళ్ళి పెద్ద పెద్ద ఇంట్రెస్టులతో చాలా అప్పులు పాలైపోతున్నారు. వాళ్ళని ఆర్థికంగా పైకి తీసుకురావాలంటే ఈ చిన్న లోన్ల ద్వారా వాళ్ళకి యొక్క ఆర్థిక వనరులు కల్పించాలనేది ఒక కాన్సెప్టు. దాంతోపాటు ఈ డిపాజిట్లను తీసుకుని డిపాజిట్లనే మనం ఈ పేదవాళ్ళకి చిన్న చిన్న ఇంట్రెస్ట్ తోటి ఇచ్చి కార్యక్రమాలు చేపట్టాము. దానివల్ల చాలామంది కుటుంబాలు ఈ పెద్దవాళ్ళ దగ్గర లోన్లకు వెళ్లకుండగా మా దగ్గరికి వచ్చి వాళ్ళు స్వయంగా అభివృద్ధి చెందుతూ ఉన్నారు. దానికంటే ముందుగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. దీనికి అంతకీ కూడా పునాది వేసినటువంటి డాక్టర్ శివభాగ్యరావు గారు ఎన్నో విధాలుగా ఈ యొక్క బడుగు బలహీన వర్గాలు బహుజనులందరినీ కూడా వాళ్ళు రకరకాల ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మరి పైకి తీసుకురావాలనే ఆలోచన ఉన్నదని ఈ హ్యాండ్సప్ చాలా ముఖ్యంగా ఈ పే బ్యాక్ టు ది సొసైటీ అనే కాన్సెప్ట్ని వారు తీసుకుని దాన్ని ఇన్ని విభాగాల్లోనూ కూడా దాన్ని చూపిస్తూ ఎవరిని క్రిటిసైజ్ చేయకూడదు అనేటువంటిది ఒక సిద్ధాంతం ఏదైతే ఉందో నిజంగా అది చాలా గొప్ప సూత్రము. దానివల్ల సంస్థ ఎక్కడా కూడా విచ్ఛిన్నం కాకుండా చాలా ముందుకు పోతూ ఉంది. దాంతోపాటు ఈ మీడియా ఏదైతే ఇప్పుడు మూడేళ్ళు పూర్తి చేసుకున్నదో నిజంగా చెప్పాలంటే ఎన్నో కష్టాలు అందులో ఆయన పడ్డారు. మాలాంటి వాళ్ళంతా కూడా చేదోడు వాదోడుగా ఆయనకి నిలబడి రైట్ హ్యాండ్లాగా లెఫ్ట్ హ్యాండ్లాగా నిలబడి ముఖ్యంగా అందులో శ్యామ్ సుందర్ గారు గారు నాగేశ్వరరావు గారు మన నాయక్ గారు వీళ్ళంతా ఇప్పుడున్న కూర్చున్నటువంటి ఈ ఫ్యామిలీ ఏదైతే ఉందో అహోరాత్రులు వారికి మరి వెనక నిలబడి ఉండబట్టి ఈ కార్యక్రమం ముందుకు సాగింది. సక్సెస్ఫుల్గా మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ యొక్క ఫ్యామిలీ మీటింగ్ అనేటువంటిది మనం ప్రజలకు ఒక పిలిపిచ్చి ఒక చైతన్యం కల్పించి దీంట్లో అందరూ భాగస్వామి అవ్వాలి అని చెప్పేసి అని చెప్పాలనేటువంటి ఉద్దేశంతో మేము అందరం కూడా ఈ సందర్భంలో అనుకుంటున్నాము. దాంతోపాటు ఇప్పుడే ఈ చర్చావేదికలో చాలా పాయింట్లు వచ్చాయి. ఇప్పుడు ఇది మీడియా అనేటువంటిది చిన్న విషయం కాదండి, ఇది పెద్ద పెద్ద కోటీశ్వరులే చేయలేనటువంటి పని ఇది. అటువంటిది మొదట్లో మేమంతా కూడా చాలా ఇబ్బంది పడ్డాం. నిజంగా ఇది చేస్తామా మనం అని మాకే చాలా ఆలోచన వచ్చేది. ఇది తప్పనిసరి సక్సెస్ అవుతామని చెప్పేసి మా చైర్మన్ గారి వారి యొక్క దీక్ష పట్టుదల వల్ల మాకందరికి కూడా నమ్మకం కలిగింది. మాతో పాటు మా వెనకాల ఉన్నటువంటి జనాభా, ఈ బహుజన జనాభా అంతా కూడా ఈ యొక్క సుదీర్ఘమైనటువంటి ప్రయాణం ఏదైతే ఉన్నదో దాన్ని చూసేటప్పటికి ప్రతి ఒక్కరికి కూడా ఒక నమ్మకం అనేది పుట్టుకొస్తూ ఉన్నది. దా నమ్మకంతో రకరకాల మరి విభాగాలు అటు మ్యాక్స్ కానివ్వండి, మ్యారేజ్ బ్యూరో కానివ్వండి, చిట్టా కానివ్వండి, లేకపోతే ప్రజాపాలన పత్రిక కానివ్వండి, ఇక్కడ ఇలాగా దీంతోపాటు ఇప్పుడు రాబోతున్నటువంటి హౌసింగ్ స్కీమ్ కూడా మేము మరి ప్రారంభించాలనేటువంటిది ఒక ఆలోచన. చాలా పెద్ద పెద్ద
వారి యొక్క భావాల్లో నుంచి పుడుతున్నటువంటి అన్నింటినీ కాదండి. ఇప్పుడు టార్గెట్ పెంచాలండి. ఇంకోటి మధ్యలో నేను ఇంటర్ఫేర్ అవుతున్నాను సార్. ఇప్పుడు సార్తో నేను ఒక ఒక చిన్న అంచనా చెప్పండి అంటే ఏం చెప్పారు, చిట్టుకి వేస్తే 1,000 కోట్లు. ఇప్పుడు బహుజన వర్గాల దగ్గర చిట్టుకి వేస్తే 1,000 కోట్లు కలెక్ట్ చేయగలిగే స్తోమత ఉంది. అవునండి. దాన్ని మరి మీరు ఎట్ట ఎక్స్ప్లైట్ చేస్తారో చూడాలండి. ఇప్పుడు మా ఉద్దేశం మా ఉద్దేశం ఏంటంటే, ఎందుకంటే ఇప్పుడు ఏ రామోజీరావు కంటే మనం తక్కువ కాదు. అవునవును. ఇప్పుడు మీరు మీ సమర్థతతో సార్ నాయకత్వంతో కూడా అవునండి మీరు చాలా సమర్థంగా టైంలో ఎవరికైనా ఇవ్వటం కానీ ఇంట్రెస్ట్ రేట్లు పే చేయటం కానీ దాన్ని మళ్ళీ మనీని పేదలకు ఉపయోగించడం కానీ వీటన్నిటి విషయంలో కూడా మీరు చాలా అప్డేట్గా ఉన్నారు. అంటే నేను బయట కూడా మామూలుగా చాలా మంచి పేరు ఉంది. అవునండి. దానికి తగ్గట్టుగా మనం ఇప్పుడు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మిగతా వాళ్ళందరూ కూడా మనం ఒక పిలుపు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన మజిల్లు లేకపోతే మన వెన్నుముక మనం కాపాడుకోవాలి, మన వెన్నుముక దృఢతరం కావాలి అంటే మనం ఈ రకమైన ఇన్స్టిట్యూషన్స్ ఉన్నట్లో మనం పెట్టుబడులు పెట్టాలి, వాటిని డెవలప్ చేసుకోవాలి, కొత్తవి నిర్మించుకోవాలి. మెయిన్గా ఇక్కడ మేము అట్రాక్ట్ చేస్తున్నది ఏంటంటే అండి, మా కస్టమర్స్ మన యొక్క బహుజనులకి ఈ చిట్లో చాలా సులభమైనటువంటి పద్ధతుల్లో మనము అక్కడ రామోజీరావు గారి దాంట్లో ఉన్నటువంటి రిస్ట్రిక్షన్స్ మా దగ్గర చాలా సడలింపులో ఉన్నాయి. ఎందుకంటే మనం బహుజనులం ఏంటంటే మనం మామూలుగా మాటే నమ్ముతాం అండి, కాగితాలు ఎవరు తీసుకోము. అవునండి. అదైతే మామూలుగా పర్పస్ కోసం తీసుకుంటాం కాబట్టి అఫిషియల్గా మనం మాటే నమ్ముతాం. ఎగ్జాక్ట్లీ అండి, ఎగ్జాక్ట్లీ. అవునండి. అయినా మన బహుజనుల్లో చాలా ఏం ఆలోచనలు ఉంటాయంటే ఈ డబ్బులు కడితే మనకు తిరిగిస్తారా ఎవరా అనేటువంటిది ముందు ఆలోచన బయలుదేరుతారు. అవన్నీ తప్పు అని చెప్పేసి మేము ప్రూవ్ చేసామండి మా యాక్టివిటీస్ వల్ల, మా చైర్మన్ గారి యొక్క పట్టుదల వల్ల. అవన్నీ ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో ప్రతీది కూడా సక్సెస్సే తప్ప ఎక్కడ ఫెయిల్యూర్ అనేది ఈ యొక్క 20 సంవత్సరాల్లో ఎక్కడ మేము ఎదుర్కోలేదండి. అదొకటే మాకు ఆయుధం ఉండేది. ఈ రోజు చెప్పాలన్నట్టయితే ఈ రోజు నేను యాజ్ ఏ స్నేహ ప్రెసిడెంట్గా కానీ చెప్తున్నాను, ఎన్ని ఎంతమంది మా డిపాజిట్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా గుండెల మీద చేసుకుని వాళ్ళు నిద్రపోతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళకి ఈ దేశంలో ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి బ్యాంకుల్లో కానీ ఎక్కడైనా కూడా మరి ఇఏ ఫర్ 12% ఇంట్రెస్ట్ అనేది 3 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళకి మేము ఇవ్వగలుగుతున్నామంటే అది మా యొక్క పట్టుదల, మా చైర్మన్ గారి యొక్క దూరపు ఆలోచన అండి. అంతేత కస్టమర్స్ అంతా కూడా 12 ఇప్పుడు ఉన్నది అంటే సేవింగ్లో 4 తప్ప ఎక్కడ ఏ బ్యాంకు లేదు. అలాగే సొసైటీలు ఉన్నాయి, సొసైటీల్లో కూడా ఈ 12% ఇంట్రెస్ట్ అనేది ఎక్కడ ఏ సొసైటీ కూడా ఇవ్వట్లేదు. కానీ ఈ స్నేహ మ్యాక్స్ సొసైటీ ఏదైతే ఉన్నదో అక్కడ మేము కంపల్సరీగా ఏ డిపాజిట్లకి ఇస్తున్నాము. ఇంత 20 సంవత్సరాల్లో ఏ ఒక్క కేసు కూడా చూపించినట్టయితే వాళ్ళకి మేము సన్మానం చేస్తామండి. మా ఫెయిల్యూరు ఒక్కటి చూపించినా కూడా అది మా చైర్మన్ గారి యొక్క గొప్ప పట్టుదలకి నిదర్శనం అని ఈ సందర్భంలో చెప్తా ఉన్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. ఇక బళ్ళారి నాగేశ్వరరావు గారు సార్, నమస్కారం సార్. నమస్కారం అండి సార్. ఇప్పుడు మీరు స్నేహ టీవీ లేకపోతే ప్రజాపాలన పేపర్లో కానీ లేకపోతే చాలా కీలక పాత్ర వహిస్తున్నారు, చాలా అంకిత భావంతో పనిచేస్తున్నారు. ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే మన మీడియా యాత్రలో? సార్, ఈ సంస్థలో నన్ను ఒక భాగస్వామ్యం చేసినటువంటి కేఎస్ భాగ్యరావు సార్ గారికి ఈ సభాముఖంగా నమస్కారం చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఈ స్నేహ క్లబ్ వాళ్ళ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేసిన క్రమంలో నేను పరిచయం అవ్వడం జరిగింది. నేను ఎక్కడో అట్టడుగునున్నటువంటి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తిని నన్ను ఇక్కడ భాగస్వామ్యం చేసి నమ్మకంగా అందరివాడు, ఎందుకంటే భేదవానికి పెద్దవాళ్లకు అందరికీ ప్రొఫెసర్స్కు డాక్టర్స్కు అందరినీ సమీకరించి జాగృతం చేసి ఈ యొక్క స్నేహ క్లబ్ని స్టార్ట్ చేసి ఈ స్నేహ క్లబ్ ద్వారా అట్టడుగునటువంటి బీదవాళ్లకు బలహీనవులకు సపోర్ట్ చేయాలని స్నేహ క్లబ్ స్టార్ట్ అయింది. దాని ద్వారా స్నేహ టీవీ వచ్చింది. ఈ టీవీ ద్వారా అంత బీద ప్రజలకు సహకరిస్తున్న దానికి అందరివాడైనటువంటి స్నేహ టీవీ ఛానల్ చైర్మన్ సార్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా స్నేహ టీవీ ఛానల్ స్టార్ట్ అయిన 3 సంవత్సరాలలో ఎన్నో కార్యక్రమాలు విజయవంతం చేసింది, ఎంతో మందికి సపోర్ట్ చేసింది, మన ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఛానల్ గా కూడా మన పేరు తెచ్చుకుంది. దాంతో పాటుగా బీద ప్రజలకే కాకుండా మిగతా ప్రజలందరికీ అన్ని ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వారికి అందరికీ సపోర్ట్ చేస్తూ ఉద్యోగస్తులకు కూడా సపోర్ట్ చేసింది. అదే క్రమంలో ఈ టీవీ ఛానల్ ద్వారా చేసిన కార్యక్రమాల కంటే ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో సార్ గారు ప్రజాపాలన, స్నేహవాణి మిగతా కార్యక్రమాలు ఎన్నో చేశారు. అదేవిధంగా ఇప్పుడు అంబేద్కర్ టీవీ ఛానల్ కూడా దాని ద్వారా కూడా సహకరించాలి జనాలకు. టీవీ ఛానల్ గురించి మళ్ళీ నెక్స్ట్ రౌండ్లో మాట్లాడుతున్నారు కాబట్టి అందరికీ
దానివల్ల మంచి జరుగుతా అని కోరుతూ స్నేహ క్లబ్ చైర్మన్ గారికి నమస్కారం చెప్తున్నాను. మనం మన వేరే గెస్ట్ రూమ్లో ఉన్న భీమరావు గారితో మాట్లాడదామండి. భీమరావు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. అదే ఇప్పుడు మీరు స్నేహ టీవీలో కానీ ఇప్పుడు లేకపోతే ఇప్పుడు మనము స్టార్ట్ చేసిన ఈ అంబేద్కర్ ఛానల్లో కానీ మీరు కీలకమైన బాధ్యతల్లో ఉన్నారు. ఇప్పుడు మీరు అసలు ఈ స్నేహ సంస్థతోటి మీ అనుబంధం ఎలా స్టార్ట్ అయింది, మీరు ఎలా ఇప్పుడు ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఈ మీడియాకి సంబంధించిన వ్యవహారాలు ఇవన్నీ చూడటంలో? స్నేహ అనేది ఏదైతే పేరులోనే ఉందో ఆ పేరులోనే సోదర భావాన్ని పెంపొందించి ఈ సమాజంలో ఉన్నటువంటి అందరినీ ఒకతాటి మీదకి తీసుకురావడం అనే ఉద్దేశంతో పెట్టినట్టు నాకు అనిపించింది. అయితే ఈ దేశంలో ప్రపంచవ్యాప్తంగా ఏదైతే మీడియాకు సంబంధించి మీడియా వ్యవహరించాల్సినటువంటి పద్ధతికి సంబంధించి అంటే మీడియా అనేది ప్రభుత్వానికి ప్రజలకు ఒక వారధిగా ఉండి ప్రజల సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రజల కోసం ఎవరైతే కష్టపడుతున్నారో వారిని సరైన విధంగా ఫోకస్ చేయాల్సినటువంటి ప్రధాన బాధ్యత ఈరోజు మీడియా మీద ఉంది. కానీ ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఏ మీడియా కూడా సరిగ్గా పనిచేసేటువంటి వాళ్లను ఫోకస్ చేస్తున్నటువంటి సందర్భాలు లేవు అనేది ఈ స్నేహ క్లబ్ 20 సంవత్సరాల నుంచి అంటే ఈ 20 సంవత్సరాల్లోకి అడుగు పెడుతున్న సందర్భంగా మరి మీడియా ఎక్కడ కూడా ఫోకస్ చేసిన సందర్భాలు లేవు. అంతేకాకుండా మన గ్రూప్లో ఇప్పుడు డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు ఉన్నారు. వారు ఎన్నో సేవా కార్యక్రమాలు మరి హెల్త్ పరంగా ఆ టొబాకోకు సంబంధించి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కానీ వారిని అనుకున్నంత రీతిగా వారిని ఎక్కడా ఫోకస్ చేసినటువంటి సందర్భాలు లేవు. అదేవిధంగా నేను ఒక ప్రాస్పెక్టివ్ ఎంటర్ప్రినర్స్ సొసైటీ లాగా నేను అనేక కార్యక్రమాలు 2008 నుంచి కూడా నేను చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈరోజు ఇండస్ట్రీ పాలసీ అనేది 2004 నుంచి కూడా ఈ రాష్ట్రంలో 2 ఉమ్మడి రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మరి తెలిసినటువంటి సందర్భాలు. కానీ ఇప్పుడు భారతదేశంలోనే కాదు ఈ 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ఏ మీడియా కూడా సరైన విధంగా మరి మా కోసం స్నేహతో మీ అనుబంధం ఎలా ప్రారంభమైంది నేను గుర్తించాను. భాగ్యరావు గారు మన చైర్మన్ గారు నిజంగా మరి ఏదైతే పేరులోనే ఉంది శివుడు అని, అంటే శివుడు ఒక ప్రజలకు మేలు చేస్తాడు అనే ఉద్దేశంతో మరి శివనామ భక్తులు ఎంతోమంది మన భారతదేశంలో ఉన్నారు. అప్పుడు ఆ శివుడేమో కానీ ఇప్పుడు మాత్రం భారతదేశంలో మరి అట్టడుగు వర్గాల వారికి మరి ఈ శివుని అవతారంలోనే ముందుకు వచ్చినాడని చెప్పేసి నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను. వారు నాకు 2007 పరిచయం సోషల్ వెల్ఫేర్ కమిషనరేట్లో. కానీ అనుకోని సందర్భాలలో వారు వృత్తిరీత్యా మరి బయట ఉన్నప్పుడు మరి నేను కలవడం అనేది జరగలేదు. కానీ స్నేహ టీవీ ఛానల్ అనేది వస్తుంది అని తెలిసిన మరుక్షణమే నేను స్నేహ టీవీలో అనుబంధంగా మరి నేను కొంత బాధ్యతగా తీసుకొని మరి ఎక్కడికెక్కడ మన ఈ సమాజం కోసం పాటుపడేటువంటి వాళ్ళను మనిషిని మనిషిగా చూసే తత్వము ఉండాలి అని కోరుకునేటువంటి వాళ్ళను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆశించినటువంటి సమాజ మార్పు రావాలని కోరుకునేటువంటి వాళ్ళను మరి సమీకరిస్తూ ఈ స్నేహ గ్రూప్లో కొద్దిగా మా వంతు కర్తవ్యంగా మరి నేను ముందుకు రావడం అనేది జరిగింది. మరి ఈరోజు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డటువంటి తెలంగాణ రాష్ట్రంలో మరి ఏ విధంగా ఈ రాష్ట్రం ఏర్పడ్డది, దానికి ఏ పద్ధతిలో ఉన్నది అని అంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 3 వల్లనే. కానీ ఎంతమందికి తెలుసు ఇది ఎక్కడ కూడా ఫోకస్ చేసినటువంటి సందర్భాలు లేవు. మొన్నటికి మొన్న ఇంతకుముందే మీరు సత్యనారాయణ గారు మీరు మాట్లాడారు, ఒక మీడియా అధిపతి పేరు చెప్పారు మీరు. కానీ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ఒక క్రీడాకారిణి, అట్టడుగు వర్గానికి చెందినటువంటి ఒక క్రీడాకారిణి ఒకటే నెలలో 5 బంగారు పతకాలను గెలుచుకుంటే మరి వారి ఫోటోను ఎక్కడో లాస్ట్ పేజ్లో వేసి వారికి ఉన్న మీడియాలో, అదేవిధంగా ఇంకొక క్రీడాకారిణి ఫోటోను మాత్రం ఫస్ట్ పేజీలో పతాక శీర్షికలో వేసినటువంటి సందర్భాన్ని ఈరోజు మీడియాలో ఉన్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి భారతదేశంలో కనబడుతూ ఉన్నది. కానీ అందుకు భిన్నంగా ఉండాలి, మనిషిని మనిషిగా చూసే తత్వం రావాలి, ప్రజలకు మరి సంక్షేమ పథకాలు ప్రభుత్వం ఏదైతే అందిస్తున్నదో ఆ పథకాలు చేరాలి, రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కుల్ని మరి సమానంగా అందేలా చూడాలి. మరి ఈరోజు మన చైర్మన్ గారు శివభాగ్యరావు గారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గణనీయమైనది. ఈ విషయాన్ని ఇంకా కూడా మరి ఇప్పుడు ప్రేక్షకులుగా ఉన్నటువంటి 100,000 మంది కూడా ఇంకా గ్రహించి
అంటే ఇప్పటికీ ఓకే సార్, మళ్ళీ నేను మీ దగ్గరకు వస్తానండి. స్నేహ గ్రూప్స్ ఏమేమి ఉన్నాయి, అందులో ఎలా చేరాలి చాలామందికి తెలియదు. కానీ ఇప్పటికైనా కూడా నేను చెప్తున్నాను, ఇప్పటికైనా తెలుసుకొని మరి స్నేహ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్లో చేరినట్టయితే వాళ్ళ జన్మకి కూడా సార్థకమవుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా నేను విన్నవిస్తున్నాను సత్యనారాయణ గారు. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు కేబీ రాజు గారు, కేబీ రాజు గారు ఉన్నారండి ఇక్కడ. సార్ సార్ సార్, ఇప్పుడు ఇదే మన స్నేహ టీవీలో మీరు కూడా ఒక భాగస్వామిగా ఉన్నారు, దీనికి సంబంధించి ఈ కృషిలో కూడా మీరు పాల్పంచుకుంటున్నారు. మీరు ఎలా, మీ అనుభవాలు ఏంటి ఈ స్నేహ టీవీతో? అసలు మీరు ఎప్పుడు పరిచయం అయింది మీకు? 2013లో స్నేహ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్ చైర్మన్ గారిని కలవడం జరిగింది. అప్పుడు డాక్టర్ జేబీ రాజు గారు, అలాగే డాక్టర్ ఓగూరు నాగేశ్వరరావు గారు, వారిద్దరూ కూడా నన్ను స్నేహ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్లో మరి చైర్మన్ గొప్ప వ్యక్తి నా దృష్టిలో అంతటి మరి నా అనుభవము, నా వయసు 52 సంవత్సరాలు అయితే గత 30 సంవత్సరాలుగా సోషల్ యాక్టివిటీస్లో ఏదో చేయాలనే తపన నన్ని మరి 96లో పూర్ అండ్ ఆర్ఫన్స్ వాలంటరీ ఆర్గనైజేషన్ రిజిస్టర్ చేశాను, కానీ పూర్తిగా కొనసాగించలేకపోయాను. 2012లో మరి డాక్టర్ జేబీ రాజు గారి చేతుల మీద ఆదర్శ ఫౌండేషన్ అని మా ఊర్లో నేను ఎక్కడైతే చదువుకున్నానో ఆ స్కూల్లో ప్రారంభించడం జరిగింది. కానీ మాటలు మాట్లాడడా బాగున్నా ఆచరణలో పెట్టక ఎన్నో కష్టాలు ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో 2013లో డాక్టర్ శివభాగ్యారావు గారు పరిచయం అయినప్పుడు పేబ్యాక్ టు సొసైటీ అనేటువంటి విధానంలో ఎవరిని క్రిటిసైజ్ చేయకూడదు, ఎంతో చక్కటి మాటలు, వారి మాటలు నాలాంటి వాడిని కూడా గుర్తించి మీరు సేవ చేయడం పేబ్యాక్ టు సొసైటీ అంటే, మరి నేను ప్రొఫెషనల్గా ఆదాయ మార్గాలు నాకు ఎల్ఐసి ఏజెన్సీ, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెన్సీస్ ఇట్లాంటివన్నీ అప్పుడప్పుడు నాకు కావలసినటువంటి మిత్రుల ద్వారా కొన్ని రియల్ ఎస్టేట్ కార్యక్రమాలు అప్పుడప్పుడు చేస్తున్నటువంటి సందర్భంలో నేను సంపాదించిన డబ్బుని ఈ విధంగా ఖర్చు పెడుతున్నానన్నప్పుడు వారు నన్ను ఎంకరేజ్ చేసి స్నేహ గ్రూప్లో ఎన్నో విభాగాలు ఉన్నాయి, చిట్స్ విభాగం, మరి మ్యాక్స్ ఇటువంటి వాటిల్లో కూడా మీకు ఆదాయ మార్గాలు ఇలా వస్తాయన్నప్పుడు నేను చిట్స్ ద్వారా కూడా 2-3 కోట్ల రూపాయలు బిజినెస్ ఇవ్వడానికి మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. దాని ద్వారా నేను కూడా దాని ద్వారా వచ్చే డబ్బును కొంతమందికి హెల్ప్ చేయడానికి కూడా ఉపయోగపడ్డది. మరి అదే తరుణంలో 2016లో మా అమ్మగారు చనిపోయినప్పుడు ఇవన్నీ గత సంవత్సరాల అనుభవాలన్నీ కూడా నేను మా అమ్మగారి పేరు మీద అంకితం చేస్తూ కుసుమ కమలరత్నం మెమోరియల్ ట్రస్ట్ అని చెప్పేసి నేను ప్రారంభించడం జరిగింది. గత 3 సంవత్సరాలకు విపరీతమైన కార్యక్రమాలు చేయడంలో ప్రత్యక్ష పరోక్షంగా డాక్టర్ శివభాగ్యారావు గారు నాకు ఎంతో సహాయ సహకారాలు అందజేయడం జరిగింది. మరి ఈ సందర్భంలో స్నేహ గ్రూప్లో మరి గత సంవత్సరాలుగా నా అనుభవం 30 సంవత్సరాల్లో కూడా నన్ను ఎవరూ గుర్తించలేనటువంటిది డాక్టర్ శివభాగ్యారావు గారు గుర్తించి మరి సమాజానికి కూడా నేను హెల్ప్ చేయడానికి ఉపయోగపడ్డారు నాకు. ఓకే సార్ సార్, ఓకే ఒక విషయం, అటువంటి శివభాగ్యారావు గారికి మరి హృదయపూర్వకంగా నేను మరి మరి నమస్కారాలు వందనాలను తెలియజేసుకుంటూ స్నేహ ఫ్యామిలీ అందరికీ కూడా నాకు సహకరించిన మిత్రులందరికీ కూడా నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను. నేను స్నేహ టీవీ యాజమాన్యానికి తర్వాత కోరుకున్నది ఒకటి ఏంటంటే, వ్యవసాయ కూలీలు, రైతులు, కార్మికులు, ఈ చిన్న వ్యాపారస్తులు వాళ్ళ సమస్యల మీద ఫోకస్ చేయాలని, ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పథకాలు ఈ కింది వర్గాలకు చేర్చే విధంగా మన ప్రోగ్రామ్స్ ఉండాలని, ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినటువంటి విద్య మీద వైద్యం మీద కూడా ఫోకస్ ఎక్కువ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనం ఇప్పుడు ఒక ఛానల్ రన్ చేస్తున్నాము, మళ్ళీ అప్పుడు మనం ఏంటంటే మళ్ళీ అంబేద్కర్ ఛానల్ ఒకటి ప్రత్యేకంగా తీసుకొద్దాం అనుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు కమ్యూనిస్టులు వాళ్ళకు ఛానల్ పెట్టారు, వాళ్ళు చివరికి ఏంటంటే అది ఒక స్వామీజీకి అప్పు చెప్పారు. స్వామీజీ అంటే స్వామీజీ అనుయాయులకి లేదా వాళ్ళకి అప్పు చెప్పారు. ఇప్పుడు మనము ఒక పర్పస్ తోటి ఒక స్నేహ ఛానల్ తీసుకొచ్చాము, దాన్ని జనరల్ ఛానల్గా నడుపుతూ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అంబేద్కర్ టీవీని పెట్టాలనే ఉద్దేశం మీకు ఎందుకు వచ్చింది? ఇప్పుడు మళ్ళీ అంటే ఆల్రెడీ ఒక పెద్ద బరువుని వేసుకుని మళ్ళీ ఇంకో కొత్త బరువుని ఎందుకు మళ్ళీ యాడ్ చేసుకోదలుచుకున్నాను? రైట్, బరువు అనుకుంటే ప్రతిది కూడా బరువే, బరువు కాదనుకుంటే ఏది బరువు కాదు, ఏదైనా అవలేలుగా చేసుకెళ్ళిపోతాం. ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే చాలామంది మిత్రులు అడుగుతున్నారు, ఎక్స్క్లూజివ్ ఛానల్ ఉంటే బాగుంటుంది, ఛానల్ అయితే పెట్టాం కానీ ఎక్స్క్లూజివ్గా పూలే గురించి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి,
లేకపోతే ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్య ఇప్పుడు ఏదైతే నాయక్ గారు చెప్పారో ఆ ఇష్యూస్ గురించి కంటిన్యూగా రావటం లేదు, వస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన చాలా మంది దగ్గర నుంచి చాలా అడుగుతున్నారు. ఇది జనరల్ ఛానల్ కాబట్టి దీనిలో మనం అకామిడేట్ చేయలేం, ఎక్స్క్లూజివ్ చేయలేం. అందువలన ఈ గత 3 సంవత్సరాల్లో ఆలోచన పరంగా ఏదైతే సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలన్నిటిని కూడా మనం ఫోకస్ చేయలేకపోయాం కాబట్టి ఎక్స్క్లూజివ్గా ఒక అంబేద్కర్ పేరు మీదే, ఎందుకంటే అంబేద్కర్ అనేది ప్రపంచ మేధావి, ఒక పర్టికులర్ క్యాస్ట్కి సంబంధించిన వ్యక్తి కాదు. సో ప్రపంచ మేధావి పేరు మీదే మనం ఛానల్ కనుక పెట్టగలిగితే ఆ మేధావితనాన్ని ఉపయోగించి కొంతైనా ప్రజలకి న్యాయం చేయగలిగితే బాగుంటుందనే ఆలోచనతో కొత్త ఆలోచనతో కొత్త ఛానల్ కోసం. మరి అంబేద్కర్ సిద్ధాంతాలను చెప్తే మరి బిజినెస్ ప్లాన్ ఏంటండి? నో, ఏదైతే ఇక్కడ ఈ దేశంలో అదే అంబేద్కర్ నమ్మేవాళ్ళు ఉన్నారో, పూలేని నమ్మేవాళ్ళు ఉన్నారో, సహృదయులు ఉన్నారో, ఈ దేశం బాగుండాలని కోరుకునే వాళ్ళు ఉన్నారో, వారి కోరిక ఏంటంటే ఈ దేశం బాగుండాలి. దేశం బాగుండాలంటే ప్రజలు బాగుండాలి. ఎవరైతే బహుజనులు ఉన్నారో బహుజనులు బాగుండాలి. ఈ 70 సంవత్సరాలు వచ్చినా కూడా ఇంకా గుడిసెలు గుడిసెలుగానే ఉన్నాయి. అంటే మనం ఎక్కడికి వెళ్తున్నాం? సో 70 సంవత్సరాలు వచ్చినా కూడా ఒక పేదవాడికి 10,000 రూపాయలు అప్పు రావాలంటే బ్యాంక్స్ ఇవ్వలేని పొజిషన్లో ఉన్నాయి. సో మనం ఎక్కడికి వెళ్తున్నాం? సో ఇవన్నీ వీటికి ఏదైతే పరిష్కారం కావాలి అంటే ప్రభుత్వానికి ప్రజలకి అనుసంధానంగా ఒక మీడియా వ్యవస్థను సృష్టించగలిగి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా మాస్టర్ కీ వైపు, రాజ్యాధికారం వైపు ఈ బహుజనులందరినీ కూడా నడిపించాలనే సంకల్పంతో ఎక్స్క్లూజివ్ ఛానల్ని స్టార్ట్ చేస్తున్నాం. ఇక దానిలో లాభ నష్టాలు అనేది 100% లాభాల్లోనే వెళ్ళేటట్టుగానే ఈ యొక్క స్కీమ్ని డిజైన్ చేశాం. మీరు వేరే ఛానల్స్ని కూడా కోట్ చేశారు, దానికి వీటికి తేడా ఏంటంటే నాకున్న ఫైనాన్షియల్ అనుభవంతో దీనిలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి వారు ఇన్వెస్ట్ చేసిన దానికి రిజల్ట్ని, లాభాలను చూపించుకుంటూ కంటెంట్ మీద కూడా ఓనర్షిప్ ఇస్తున్నాం. అంటే నా ఏరియాలో నేను చెప్పిన వార్త రావాలి అని ఎవరైనా సభ్యుడు అడిగితే ఆ వార్త వచ్చేటట్టుగా ప్లాన్ చేస్తున్నాం. సో ఇక్కడ కంటెంట్ ఓనర్షిప్ ఇస్తున్నాము, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ దానిలో కూడా వారికి లాభాలను ఏ విధంగా వస్తాయో కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాం. సో అందుకని బహుజనులు అందరూ, ప్రతి బహుజనుడు ఎస్ అంబేద్కర్ టీవీ ఛానల్లో జాయిన్ అవ్వగలిగితే నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ బాబాసాహెబ్ అంబేద్కర్ మూక్ నాయక్ పత్రిక పెట్టి 100 సంవత్సరాలు అవుతుంది, 100 సంవత్సరాల సందర్భంగా లాంచ్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాం. సో ఈ యొక్క ఛానల్ను కూడా పార్లమెంట్ వైజ్గా, అసెంబ్లీ నియోజకవర్గాల వైజ్ కూడా కమిటీలను ఎస్టాబ్లిష్ చేసుకుని ఆ కమిటీల ద్వారా ఆ ఏరియాలో ఉన్న న్యూస్ను కూడా వాళ్ళ ద్వారా దాన్ని టెలికాస్ట్ చేయాలనే ఆలోచనలో ముందుకెళ్తున్నాం. అంటే దీనికి సంబంధించి ఎవరైనా దీంట్లో భాగస్వాములు కావాలంటే వాళ్ళు ఏంటి, ఏ రకంగా వాళ్ళు అప్రోచ్ కావాలి, అంటే ఏ రకంగా వాళ్ళు? రైట్. సో అప్రోచ్ చాలా సింపుల్. ఎక్కడ దాదాపుగా స్నేహ ఆర్గనైజేషన్కి 10 ఆఫీసులు ఉన్నాయి. అదే 10 ఆఫీసుల్లో కూడా 450 మంది ఉద్యోగాలు చేస్తున్నారు. అదే సో స్నేహ క్లబ్ మెంబర్స్ ఉన్నారు. ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో కూడా స్నేహ క్లబ్ మెంబర్స్ ఉన్నారు. అన్ని జిల్లాల్లో ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు, మినిమం 2,000 రూపాయలతోటి అంటే 2 షేర్లతోటి ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ని తీసుకుంటున్నాం. సో 2,000 నుంచి వారి కెపాసిటీ తగినట్టుగానే వారి దగ్గర నుంచి మనం తీసుకుంటున్నాం. దానికి ఒక షేర్స్ కూడా మనం ఇస్తున్నాం, దానికి గ్యారంటీ కూడా ఇస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఏమైనా ప్రాబ్లం అయితే వారు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి ఏదైతే 2,000 రూపాయలు ఉన్నాయో ఆ 2,000 రూపాయలకి ఎష్యూరెన్స్ ఇస్తున్నాం. ప్రపంచంలో ఇంతవరకు ఏ కంపెనీ కూడా పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి గ్యారంటీ ఇవ్వలేదు. సో ఈ యొక్క అంబేద్కర్ టీవీ ఛానల్లో పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి గ్యారంటీ ఇస్తున్నాం. ప్లస్ వాళ్ళ హక్కులు ఏదైతే ఉన్నాయో ఆ హక్కులకి దాన్ని టెలికాస్ట్ చేసే విధంగా గ్యారంటీ ఇస్తున్నాం. అదేవిధంగా ఆలోచనలు డివిడెండ్స్ రూపంలో, వారికి వచ్చే లాభాల్లో డివిడెండ్స్ రూపంలో కానీ లేకపోతే అప్రిషియేషన్ యాంగిల్లో కూడా ఒక ఎస్టిమేషన్, ఒపీనియన్స్ని మనం ఇస్తున్నాం. అదే సో ఈ విధంగా ఎక్కువ మందిని చేర్చుకుని ఎట్టి పరిస్థితుల్లో అంబేద్కరిజం, పూలేయిజం ఎవరైతే ఆత్మీయులు ఉన్నారో, అంటే ఈ దేశం బాగుండాలని కోరుకునే ఎవరైతే ఉన్నారో వారందరి ఆశలు తీర్చాలనే ఆలోచనలో ముందుకెళ్తున్నాం.
మీరు అంబేద్కర్ టీవీకి సంబంధించి ఏమైనా మాట్లాడుతున్నారు? బ్రీఫ్గా టైం అయిపోయింది, బ్రీఫ్గా చెప్పండి. స్నేహా టీవీ ఛానల్ స్టార్ట్ అయ్యే ముందు కాన్సెప్ట్ ఏముండనంటే బహుజనులని ఉద్దేశించి మనం ముందుకెళ్తే బాగుంటుంది. ఎందుకంటే బహుజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవకాశాలు దొరకట్లేదు. టీవీ ఛానల్లో వాళ్ళ సమస్యలు ఎలుగెత్తి చెప్పుకోవడానికి అవకాశం దొరకతలేదు కాబట్టి బహుజనులకు పరిమితమయ్యే విధంగా ఒక ఛానల్ తీసుకురావాలన్న ఉద్దేశంతో స్నేహా టీవీ ఛానల్ను స్థాపించాము. అయితే ఏ బహుజనుల నుంచి అయితే మేము కోరుకున్నామో ఆ స్పందన ఎక్కువ రాకపోవడం వల్ల మేము అనుకున్నటువంటి టార్గెట్ అనుకున్న టైంలో రీచ్ కాకపోవడంతో దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ టు ఆల్ అయింది. సో ఓపెన్ టు ఆల్ కావడం వల్ల ఏమైందంటే చాలా మంది మిగతా వాళ్ళు కూడా వచ్చేసి దీంట్లో పెట్టుబడి పెట్టి దీన్ని ఓపెన్ ఛానల్ చేసిన తర్వాత అనుకున్న దాని ప్రకారం 2 ఇయర్స్లోనే ఇప్పుడు భాగ్యరావు గారు చెప్పినట్టుగా ఒక 15 రోజులు ముందుగానే అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యేసి ఛానళ్ళు స్థాపించడం జరిగింది. సక్సెస్ఫుల్గా 3 సంవత్సరాల నుంచి అది నడుస్తుంది అని చెప్పేసి ప్రూవ్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు కొత్తగా అంబేద్కర్ ఛానల్లో ఎందుకు తేవాలి అనుకుంటున్నామంటే ఇప్పుడు మరి సార్ చెప్పినట్లుగా ఆలోచన ఏంటంటే ముందు ఏదైతే ఆలోచనతో స్నేహ టీవీ ఛానల్ స్టార్ట్ చేశామో అక్కడ మేము సక్సెస్ కాలేకపోయాం. ఇప్పుడు ఈ 3 సంవత్సరాల అనుభవం ఏదైతే ఉందో విజయం ఏదైతే ఉందో దాన్ని చూసిన తర్వాత చాలామంది బహుజనులు ముందుకు వస్తున్నారు. ఎస్, ఒక కాన్సెప్ట్ తోటి ముందుకెళ్ళాలి సార్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద ఒక ఛానల్ పెట్టినట్టుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అనేవాడు అందరి వాడు కాబట్టి ఆ ఛానల్ అందరికీ సంబంధించినట్టుగా ఉంటుంది కాబట్టి బహుజనులందరినీ కూడా అందులో మనము ఫిట్ చేయడానికి ఆస్కారం ఉంది, వాళ్ళ సమస్యల్ని ఎలిగెత్తి చూడడానికి ఆస్కారం ఉంది. నిజానికి బాబాసాహెబ్ అంబేద్కర్కి కులం ఆపాదించడం అనేది ఒక తప్పండి. ఎందుకంటే ఆయన కుల నిర్మూలన, ఆయన సిద్ధాంతమే ఎనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్. మొన్న ఒక సినిమా డైరెక్టర్ ఫ్రెండ్ అన్నారు, ఆయనకి ఒక ముద్ర ఇటం ఏంటి. అయితే ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు అంబేద్కర్ ఛానల్ ఇంకా వచ్చినట్టుంటే ఇలాంటి గొప్ప బహుజనులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు, పూలే కావచ్చు, కాన్సీరామ్ కావచ్చు, పెరియార్ కావచ్చు, సో మెనీ ఆర్ దేర్. అసలు వాళ్ళందరి గురించి, వాళ్ళ చరిత్ర గురించి చాలా మందికి తెలియదు. ఇంతెందుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి బహుజనులకే చాలా మందికి తెలియదు. ఎంతసేపటికి అంబేద్కర్ జయంతులు చేద్దాము, వర్ధంతులు చేద్దాము, జయకూడదాము అని అంతేగాని అసలు ఆయన ఫిలాసఫీ ఏంటి, ఆయన కోరుకున్నది ఏంటి అనేది చాలా మందికి తెలియదు. అది సో పే బ్యాక్ టు సొసైటీ అనేది ఆయన కోరుకున్నది. అది ఏదైతే ఆగ్రా పబ్లిక్ మీటింగ్లో ఎప్పుడైతే 1956లో ఆయన పెద్ద పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతూ ఆయన ఏదైతే ఆశించిండో, 1956 అంటే ఆల్మోస్ట్ ఆయన చివరి రోజులు అవి. సో ఆయన ఏదైతే ఆశించిండో అది అందరిలో చూడకుండా ఆయన ఆ పబ్లిక్ మీటింగ్లో కంటతడి పెట్టుకోవడం జరిగింది. సో దాంట్లో నుంచి ఆయన కాన్సెప్ట్ ఏంటంటే పే బ్యాక్ టు సొసైటీ. నేను ఏదైతే నేను కాన్స్టిట్యూషన్లో ఏదైతే పొందుపరిచానో దాన్ని ఏ బహుజనులు అయితే అందిపుచ్చుకున్నారో వాళ్ళ నుంచి నేను కోరుకునేది ఏంటంటే పే బ్యాక్ టు సొసైటీ, పే బ్యాక్ టు యువర్ కమ్యూనిటీ, పే బ్యాక్ టు యువర్ ఫ్యామిలీ, పే బ్యాక్ టు యువర్ పేరెంట్స్ అనే కాన్సెప్ట్ తోటి నేను ఏదైతే కోరుకున్నానో వాళ్ళందరూ కూడా దాంట్లో విఫలమయ్యారు అని బాధపడడం జరిగింది. సో దాన్ని ఆలకించి మన డాక్టర్ శోభాగ్యరావు గారు మనసులో దాన్ని పెట్టుకొని ఎస్ పే బ్యాక్ టు సొసైటీ మనం చిన్నగా ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని చెప్పేసి స్టార్ట్ అయిందే స్నేహ క్లబ్. ఆ స్నేహ క్లబ్తో మొదలైందే ఈ రోజుకు అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజుకు స్నేహ టీవీ ఛానల్ అయితుంది, రేపు అంబేద్కర్ టీవీ ఛానల్ అయితుంది, రకరకాలుగా మరి స్నేహ ఆర్గనైజేషన్ ముందుకెళ్తుంది. సో ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి స్నేహ టీవీ ఛానల్ యజమాన్యము ముఖ్యంగా శోభాగ్యరావు గారికి, మిగతా స్టేక్ హోల్డర్స్ అయితే, షేర్ హోల్డర్స్ అయితే, వ్యూవర్స్ అయితే అందరికి కూడా నా యొక్క మరి మనస్ఫూర్తిగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంత పెద్ద గొప్ప అవకాశం సొసైటీలో ఉన్నటువంటి బహుజనులందరికీ ఇచ్చినందుకు, అదేవిధంగా మరి 3 సంవత్సరాలు విజయవంతంగా కంప్లీట్ చేసినందుకు మరి అందరికీ కూడా స్టేక్ హోల్డర్స్కు, షేర్ హోల్డర్స్కు, వ్యూవర్స్కు, ముఖ్యంగా మరి యాజమాన్యానికి అందరికీ కూడా మరి నా యొక్క శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంబేద్కర్ టీవీ ఛానల్ నిజంగానే అవసరం మనకి. ఎందుకంటే మిగతా అన్నిటికన్నా అంటే ఎక్కువగా ప్రాబ్లమ్స్ని ఫోకస్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఎంతోమంది బహుజనులు ముందుకొచ్చి మనకి వాళ్ళు కూడా మేము సపోర్ట్ చేస్తామని ఉంటున్నారు కాబట్టి అంబేద్కర్ టీవీ ఛానల్ రావాల్సింది. థ్యాంక్ యూ. మన స్నేహ న్యూస్ ఛానల్లో ఎటువంటి ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయో అంతకన్నా మంచి ప్రోగ్రామ్స్ అంబేద్కర్ న్యూస్ ఛానల్ ముందుకు రావాలని, మన సొసైటీలో జరుగుతున్న అన్యాయాలన్నింటినీ ముందుకు తీసుకురావాలని కోరుకుంటూ సెలవు. అంబేద్కర్ ఛానల్ అంటే అంబేద్కర్ గారి యొక్క ఈ ఫలాల్ని ఎవరైతే అనుభవించారో, అనుభవిస్తున్నారో, వారందరూ కూడా ఒక కృత
కృతజ్ఞతాపూర్వకంగా అంటే ఈ అంబేద్కర్ ఛానల్ని ఆశీర్వదించాలని అంటే వారి సహాయ సహకారాలని అందించాలని అంటే వారి యొక్క ఫలాల్ని మనం అనుభవిస్తున్నాం. అనుభవించినప్పుడు ఇప్పుడు చాలామంది దేవునికి కృతజ్ఞత కానుకల్ని అర్పిస్తూ ఉంటారు. అట్లాగే ఇప్పుడు అంబేద్కర్ ద్వారా ఈ రిజర్వేషన్ ఫలాల్ని అనుభవించిన తర్వాత ఈ మనం ఇంత పెద్దవాళ్ళం ఏమో డాక్టర్లు ఏమో లేకపోతే ఇప్పుడు ఇంజనీర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు చాలామంది చాలా విధాలుగా పైకి ఎదగటం జరిగింది. తర్వాత వాళ్ళ పిల్లలు కూడా పైకి రావటం చదువు మంచి మంచి చదువులు చదవటం అనేది జరిగింది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ అంబేద్కర్ వారు ఇచ్చిన ఈ ఫలాల వల్లే ఇంత మనం పైకి ఎదిగాము అనే కృతజ్ఞత భావంతో ఈ అంబేద్కర్ ఛానల్ని అందరూ కూడా ఈ పైకి తీసుకొస్తారని దాంట్లో భాగస్వామ్యం అవుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.